హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమో వండర్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు నేను అమెజాన్ నుండి తెప్పించిన కొన్ని కుర్తా సెట్స్, అలానే కుర్తీస్ చూపిస్తానండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మై హాల్ స్టోర్ లింక్ ఇచ్చానండి. సో ఆ లింక్ను మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు నేను చూపించబోయే కుర్తీస్ అన్నిటివి కూడా ఫొటోస్ ఉంటాయి, అలానే వాటి కింద ప్రైస్ ఉంటాయండి. సో అందులో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు. అలానే సపరేట్ లింక్స్ కూడా ఇచ్చాను, ఆ లింక్స్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు అండి. సో ఇప్పుడు ఆ కుర్తా సెట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదండి, పింక్ కలర్ది. సో ఇలా మనకి కుర్తీ అలానే ప్యాంటు ఇలా దుప్పట్ట అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ మీకు నేను ఈ కుర్తీ అయితే చూపిస్తాను. చూడండి, కుర్తీ వచ్చేసి ఇలా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. సో ఇక్కడ మనకి కుర్తీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి. ఫ్రంట్ చూడండి, కోటపట్టి లేస్ అనేది అటాచ్ చేశారు. మిగతా కుర్తీ అంతా కూడా ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారండి. సో సైడ్కి ఇలా కట్స్ వస్తాయి చూడండి, ఇలా కట్స్ ఇచ్చారు. అలానే మనకి దీనికి లైనింగ్ క్లాత్ అలా ఏమి ఇవ్వలేదండి, జస్ట్ సింగిల్ లేయర్లో అయితే ఉంటుంది. సో ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే ఉంటుంది. అలానే మనకి నెక్ దగ్గర ఎలా గోటపట్టి లేస్ ఇచ్చారో అలానే మనకి స్లీవ్స్కి కూడా ఇచ్చారండి. స్లీవ్స్ లెంత్ వచ్చేసి 3/4 అయితే ఉంటుందండి. సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. సో దీనికి కింద చూడండి ఇలా ప్యాంట్ అయితే ఇచ్చారు. సో ఈ ఎలాస్టిక్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇచ్చారండి. సో కింద చూడండి ఇలా ఉంటుంది, ఇక్కడ సైడ్కి చిన్నగా స్లిట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకి అంతా కూడా ప్లెయిన్ అయితే ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కుర్తీ ఏదైతే ఫ్యాబ్రిక్లో ఉందో సేమ్ అలానే సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారండి. కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది చూడండి, ఆ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం షైనింగ్ ఉంటుంది, చాలా బాగుంది ఇది. సో దీనికి చూడండి దుప్పట్టా వచ్చేసి గోల్డ్ కలర్లో ఇచ్చారు. చూడండి ఇలా గోల్డ్ కలర్ దుప్పట్టా ఇచ్చారు. దీనిపైన కంప్లీట్గా ఇలా గోల్డ్ కలర్ జరీతోని వీవింగ్ అయితే వస్తుందండి, చాలా చాలా బాగుంది దుప్పట్టా కూడా. సో ఇది క్లాత్ ఏంటంటే మనకి కొంచెం కాటన్ సిల్క్ మిక్సింగ్ టైప్ అలా ఉంటుంది. చూడండి దుప్పట్టా వచ్చేసి ఇలా ఉంటుంది, దీనికి ఎడ్జ్లో కూడా ఇలా బార్డర్ వస్తుందండి. సో దుప్పట్టా లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి, షార్ట్ లెంత్ అస్సలు లేదు. నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను కదా, ఆ దుప్పట్టా లెంత్ అనేది ఎక్కువగా ఉంటేనే తీసుకుంటాను నేను. సో చాలా బాగుంది, ఆ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. సో ఇలా అయితే ఉంది. నేను సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నానండి, ఆ ఫిట్టింగ్ ఎగ్జాక్ట్గా వచ్చింది నాకు, చాలా చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదండి, ఇది కూడా మనకి ప్లెయిన్ వస్తుంది, అలానే గోల్డ్ కలర్ దుప్పట్టా వస్తుందండి, చూపిస్తాను మీకు. సో కుర్తీ చూడండి ఇలా ఉంటుంది, కంప్లీట్గా ప్లెయిన్లో ఉంటుంది. కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉందని తీసుకున్నాను, చాలా బాగుంది. అంటే లైట్ కలర్స్ అలా ఇష్టపడేవారు మీరు తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నెక్ దగ్గర చూడండి చిన్నగా లేస్ అయితే అటాచ్ చేశారు, గోల్డ్ కలర్ లేస్. సో ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అలానే సేమ్ నెక్ దగ్గర ఎలా లేస్ అటాచ్ చేశారో అలానే అటాచ్ చేశారండి. సో మిగతా కుర్తీ అంతా కూడా ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది. సో సైడ్కి ఇలా కట్స్ ఇచ్చారండి, దీనికి కూడా లైనింగ్ క్లాత్ అయితే ఉండదు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా. సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. దీనికి కింద ప్యాంట్ వచ్చేసి సేమ్ ఇందాక పింక్ దానికి ఎలా అయితే ఉందో అలానే ఉంటుందండి. ఈ ఎలాస్టిక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కింద వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇలా సైడ్కి చిన్నగా స్లిట్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే ఉందండి ప్యాంటు. దీనికి కూడా దుపట్టా వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చారు, సేమ్ ఇందాక పింక్ది ఎలా ఉందో అది అలానే ఉంటుందండి. ఇది కూడా చూడండి ఇలా ఉంటుంది, సేమ్ పింక్ దానికి వచ్చినట్టే వచ్చిందండి దుప్పట్టా అయితే. సో నేను ఏంటంటే ఆ కలర్ డిఫరెంట్గా ఉంది కదా అనేసి తీసుకున్నాను, నాకు పింక్ది బాగా నచ్చింది, అలానే ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. సో మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది, అంటే సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి. చూడండి ఇలా ఉంటుంది, కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది క్లాత్ అనేది.
సో ఇది నేను సైజ్ వచ్చేసి మీడియం తీసుకున్నానండి, అంటే నేను తీసుకున్నప్పుడు స్మాల్ అనేది అవైలబుల్గా లేకుండే. సో ఇది నాకు కొంచెం లూజ్ అయితే ఉంది. మీ సైజ్ ఏంటో కరెక్ట్గా చూసుకొని మీరు తీసుకోండి, అందులో సైజ్ చార్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక కుర్తా సెట్ అండి. ఇది వచ్చేసి బ్లాక్లో ఉంటుంది, అంటే మనకి కుర్తీ అండ్ ప్యాంట్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారండి గోల్డ్ కలర్లో. సో చూపిస్తాను మీకు. అన్నీ అయితే ప్లెయిన్లో వచ్చేలా తీసుకున్నానండి. నాకు ఎందుకో ప్లెయిన్ బాగా నచ్చుతున్నాయి, ఎందుకంటే మనం దుపట్టా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, అంటే మల్టీ కలర్లో వేయచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా మనం వేసుకోవచ్చండి. సో ప్లెయిన్ లుక్ కూడా చాలా బాగుంటుంది, అందుకనేసి నేను ఇలా 3 కలర్స్ అయితే తీసుకున్నానండి. సో ఇది కూడా ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చూడండి, ఇలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుందండి ఇది, అంటే ఇందాక చూపించిన వాటికి యోక్ పార్ట్ దగ్గర అలానే నెక్ దగ్గర మనకి అంతా కూడా ఇలా కొంచెం లేస్ అయితే అటాచ్ చేశారు కదా, ఇక్కడ అదంతా ఏం లేదండి, కంప్లీట్ ప్లెయిన్. ఇది ప్లెయిన్ కుర్తీ ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. సో స్లీవ్స్ కూడా ఇలా ప్లెయిన్లో అయితే ఇచ్చారండి. సో దీనికి ప్యాంట్ కూడా సేమ్ ఇందాక చూపించిన వాటికి ఎలా వచ్చిందో అలానే వస్తుంది చూడండి, సేమ్ అలానే ఉంటుంది ప్యాంట్ కూడా. సో దీనికి దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారు. దీని దుపట్టా వచ్చేసి కొంచెం సింపుల్గా అయితే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఈ బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చారు. మనకి దుపట్టా అంతా కూడా ఇలా క్రీమ్ కలర్లో ఇచ్చారండి చూడండి, ఇలా ఉంటుంది దుపట్టా. ఈ దుపట్టా లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి, షార్ట్ లెంత్ అస్సలు లేదు. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. సో ఇది నేను సైజ్ చెప్తాను మీకు ఏ సైజ్ తీసుకున్నానని. సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను, ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది, చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక కుర్తీ తీసుకున్నానండి. ఇది ఏంటంటే మనకి కొంచెం అంబ్రెల్లా కుర్తీ లాగైతే వస్తుంది. సో ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే క్రేప్ ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుంది క్వాలిటీ, అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉందండి. సో ఇక్కడ మనకి యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా ఇలా వేరే క్లాత్ అనేది అటాచ్ చేశారు, ఇలా మల్టీ కలర్తోని డిజైన్ వస్తుంది. సో ఇక్కడ స్లీవ్స్కి చూడండి, ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు, అలానే ఎడ్జ్లో మనకి ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుందండి. సో ఇక్కడ కింద చూడండి, కింద అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చారు. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఫుల్ లెంత్ రాదు, కొంచెం పైకైతే వస్తుందండి. సో పిక్లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, చాలా చాలా బాగుంది. నా హైట్ వచ్చేసి 5'4" అండి. సో నాకైతే మీరు పిక్లో చూడండి, యాంకిల్ లెంత్ కంటే కొంచెం పైకైతే వచ్చింది. సో మనకి లెగిన్ అనేది కింద కొంచెం కనబడుతుందండి. ఇలా అయితే ఉందండి ఈ కుర్తీ, చాలా చాలా బాగుంది క్వాలిటీ, అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉందండి. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. సో మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే తీసుకోవచ్చు, ఎందుకంటే బాగుంది ఇది. సో ఇది సైజ్ వచ్చేసి నేను మీడియం తీసుకున్నాను, అంటే నేను తీసుకున్నప్పుడు సైజ్ అవైలబుల్గా లేకుండే. మీరు చెక్ చేయండి ఒకసారి మీ సైజ్, ఇది ఏ సైజు కరెక్ట్గా చూసుకొని మీరు తీసుకోండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది. సో చూసారు కదా అండి, అమెజాన్ నుండి తెప్పించిన కుర్తా సెట్స్ అన్నీ కూడా. మీకు ఎవరికైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మై హాల్ స్టోర్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు నేను చూపించిన కుర్తీస్ అన్నిటివి కూడా ఫొటోస్ ఉంటాయి, అలానే వాటి కింద ప్రైస్ ఉంటాయండి. సో అందులో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు, అలానే సపరేట్ లింక్స్ కూడా ఇచ్చాను, ఆ లింక్స్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.